మంచిగా ఉన్నారు. రామ పెద్ద అందరినీ ఒకసారి కొనియాడు. ఎవరో అయ్యా సార్ చెప్పు అందరినీ మరి మొత్తమా అందరి కొనియాడుతున్నా పర్వతాలే జైబావాతన విద్య నమస్తు అని పూచటి ఫలితము చేయమయ్యలి చేతి గంటమున రాయకనుందమా ఆ తలపులలో నీవే గతి దైవ వినాయక లోకనాయక రాక్షస రాజుని నేను ఈ దంపి పుత్రుడను నేను పండు వంశమున పుట్టి చెండాడద ఫలములా కొట్టి నీ ఊరు నీ పేరు నీ పట్టణం చెప్తాను. మంచిగా చెప్పండి. నరబలి చూసాను నే కౌరవుల చెందడేదాను. ఉత్తర నీలో మండల పురమందు నెలకొన్న
ఈ రోజులు మంచిగా లేవు. పొద్దు ఓ మాట తెల్లాక వినరారు దొరక విషదంబు గారు కలరారి నా పూర్వ కథను వేగా మా తండ్రి భీముడు మా తల్లి ఈడాంబి కటోకదుండను కనపుల బలుడా వనములో ఉండును వరసపోవేరా మా యొక్క నామం కూడా ఘటోకజుడు అంటారు. మా యొక్క తండ్రి భీముడు, మా యొక్క తల్లి ఇడాంబి. ఈ అడవికి మేము రాజాది రాజును. జయ చంద్రమహారికి నామూతు చెల్లి చిన్ని పాపమ్మ నామూతు చెల్లి ఇవ్వండి.
మా యొక్క పట్టణం హస్తనాపురి పట్టణము. నా పేరు దుర్యోధనుడు అంటున్నారు. ఈ సభామందిరానికి వచ్చినాను. వీడియో ఫోటోలు ఫోటోలు కావు, వీడియో వీడియో అమ్మ జరిగే కనుపే
రాజకుమార, నేను ఉద్యానవనము పోయేసరికి ఏమో ఏడుస్తున్నావు, శశిరేఖను ఆ వనములో ప్రేమించి ఉన్నాను. ఆ శశిరేఖను ప్రేమిస్తే నాకు చెప్పరాని కష్టములు, చెప్పరాని దుఃఖం. ఎందుకైనా శంకర రాజుకి దేవుడు నోమల మా అన్నయ్యను బలరాముడు అలా రాని మాటలన్నీ నన్ను ఇద్దరి నుంచి కొట్టి తిట్టి ఎలగొచ్చాడు నాయన. నువ్వు చావటి ఉండి
మనం అడగ తిన్నా పర్వాలేదు కానీ అడవికి పోదాం. మీ జనకుడు ఎక్కడ ఉండవు, అక్కడికి వెళ్దాం. మీ జనకుడు ఎక్కడ వీళ్ళతో మాత్రం ఉండొచ్చు నాయన, గొడవలు కొట్లాడు మాటలు నాను. జయశంకర్ మనాజ్కి జనాని